శుభోదయం చిల్డ్రన్ మనము ఎస్టర్డే క్లాస్ వచ్చేసరికి మనకి మనం నేర్చుకున్నది చింత చెట్టు అని పాఠము ఎస్టర్డే నేర్చుకోవాల్సింది నెక్స్ట్ డే 4 లో నేర్చుకున్నాము అలాగే మనం నెక్స్ట్ తర్వాత తదుపరి పాఠము బుద్ధి బలం బుద్ధితో బలాన్ని కలిగి ఉండడం మన బుద్ధి బలాన్ని మనకన్నా బలవంతుడైన వాడిని మన బుద్ధితో జయించినట్టయితే అక్కడ మన బుద్ధి యొక్క బలాన్ని ప్రదర్శించిన వాడు అవుతాం అలాంటి పాఠమే మనకి ఇక్కడ ఇచ్చారు ఆ పాఠం ఒకసారి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అలాగే బోర్డు మీద మీకు అర్థాలు రాశాను చూడండి ఒకసారి ఇవి మీరందరూ కూడా పాస్ చేసుకుని అంటే అందులో పాస్ అనే ఆప్షన్ ఎంచుకుని తర్వాత మీరు రాసుకోండి పాఠం చెప్తున్నాను వినండి అనగనగనగా ఒక చెట్టు యొక్క ఒక చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉంది చెట్టు మీద కాకి ఒకటి గూడు కట్టెను ఊటిలోన సంతు కొరకు గుడ్లు పెట్టెను చెట్టు కింద పుట్టలోన పాము ఉన్నది పక్షి గుడ్లు తినడు కొరకు కొంచి ఉన్నది మరి ఒకసారి పద్యాన్ని రీడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి అది పాఠంలో ఉన్నది 4-5 కూడాను చెట్టు మీద కాకి ఒకటి గూడు కట్టెను ఊటిలోన సంతు కొరకు గుడ్లు పెట్టెను చెట్టు క్రింద పొట్టలోన పుట్టలోన పాము ఉన్నది పక్షి గుడ్లు తినడు కొరకు కొంచి ఉన్నది నాతో పాటు చెప్పండి లైన్ ఒక్కొక్క లైన్ చెప్తాను వినండి మీరు నాతో పాటు చెప్పండి చెట్టు మీద కాకి ఒకటి గూడు కట్టెను ఊటిలోన సంతు కొరకు గుడ్లు పెట్టెను చెట్టు క్రింద పుట్టలోన పాము ఉన్నది పక్షి గుడ్లు తినట కొరకు కొంచి ఉన్నది ఓకే పిల్లలు ఇప్పుడు మనం సారాంశం ఏంటనే చూద్దాం ఒక అనగనగా ఒక చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది నివసిస్తూ అది ఒక గూడు కట్టుకుంది గూడు కట్టుకుని చక్కగా ఆ గూడులో నివసిస్తుంది అంటే ఇల్లు కట్టుకుంది నిర్మించుకుంది చక్కగా ఆ గూడులో చక్కగా నివాసం ఏర్పరచుకుని గూడులో నివసిస్తుంది తన యొక్క సంతానాన్ని పెంచుకోవడం కోసం ఏం చేసిందంటే గుడ్లు పెట్టింది గుడ్లో గుడ్లు పెట్టింది సంతు అంటే ఇక్కడ సంతానము తన యొక్క సంతతిని పెంచుకోవడం కోసం గుడ్లు పెట్టింది చెట్టు క్రింద అదే చెట్టు క్రింద పుట్టలోన చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఉంది ఆ పుట్టలోన ఒక పాము ఉన్నది పక్షి గుడ్లు తినడం కోసం పాము ఇప్పుడు కూడా కొంచెం కాసం కూర్చుంది ఈ కాకి ఎప్పుడు వెళ్ళిపోతా చూద్దాం ఆ గుడ్లని మనం తినేద్దాం శుభ్రంగా అని చెప్పేసి కాకి పాము ఇప్పుడు కూడా కొంచెం రెడీగా ఉండేది తర్వాత 4 చెప్తున్నాను మేత కొరకు కాకి గూడు విడిచి వెళ్ళాను మేత కొరకు కాకి గూడు విడిచి వెళ్ళాను కాకి పోక చూసి పాము సంతసించను కాకి పోక పోక అంటే కాకి వెళ్ళిపోవడం కాకి పోక అంటే కాకి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాకి పోక చూసి పాము సంతసించను సంతోషించింది సంతసించి చెట్టు నెక్కి గూడు చేరాను సంతోషించిందంత ఏం చేసింది చెట్టు ఎక్కి గూడు చేరింది పైన ఉన్న గూడు దగ్గరికి వెళ్ళింది గూడు దగ్గరికి వెళ్ళిపోయింది గూడు చేరే కాకి గుడ్లు ఆరగించను పిల్లలు నాతో పాటు చెప్పండి మీరు మేత కొరకు కాకి గూడు విడిచి వెళ్ళాను మేత కొరకు కాకి గూడు విడిచి వెళ్ళాను కాకి పోక చూసి పాము సంతసించను సంతసించి చెట్టు నెక్కి గూడు చేరను గూడు చేరి కాకి గుడ్లు ఆరగించను ఈ మేత కొరకు కాకి ఈ గూడు విడిచి ఎక్కడికో వెళ్ళింది అంటే మరి బయటికి వెళ్తారు కదా కాకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఆహారాన్ని సేకరించి తెచ్చుకుంటది ఇది అలా వెళ్ళిపోగానే కాకి ఒక కాకి వెళ్ళిపోవడం చూసింది పాము కింద ఉన్న పుట్టలో ఉన్న పాము చూసి ఎంతో సంతోషంతో ఏం చేసింది గబగబగబా చెట్టు ఎక్కేసింది చెట్టు ఎక్కేసి కాకి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కాకి పెట్టిన గుడ్లు ఏదైతే ఉన్నాయో ఆ గుడ్లన్నింటినీ కూడా శుభ్రంగా ఆరగించింది ఆరగించడంతో తినేసింది శుభ్రంగా నెక్స్ట్ పద్యం చెప్తున్నాను వినండి మేత మేసి కాకి వచ్చి గూడు చేరను మేత మేసి కాకి వచ్చి గూడు చేరను గుడ్లు లేని గూడు చూసి కుమిలిపోయాను గుడ్లు లేని గూడు చూసి కుమిలిపోయాను గుడ్లు తిన్న పాము చంప ఊహ చేసను ఊహ చేసి ఇంటి పన్నెను పిల్లలు నేను చెప్తాను నాతో పాటు మీరు చెప్పండి మేత మేసి కాకి వచ్చి గూడు చేరను
మేత మేసి కాకి వచ్చి గూడు చేరెను గుడ్లు లేని గూడు చూసి కుమిలిపోయెను గుడ్లు లేని గూడు చూసి కుమిలిపోయెను గుడ్లు కింద పాము చంప ఊహ చేసెను ఊహ చేసి యుక్తి పన్నెను ఇప్పుడు దీని సారాంశం ఏమిటంటే మేత మేసి మేసి బయట తిరిగి తిరిగి కాకి తిరిగి గూడుకు వచ్చేసింది గుడికి రాగానే అక్కడ గుడ్లు లేవు గుడ్లో గుడ్లు లేవు వెంటనే పాప చాలా కుమిలిపోయింది కుమిలిపోవడానికి బాధపడింది అయ్యో ఇంత తింటూ చూడండి నేను ఒకసారి చెప్తున్నాను మళ్ళీ మరి ఒకసారి గుడ్లు చూసి కుమిలిపోయాను అంటే అక్కడ గుడ్లు లేకపోవడం వల్ల కుమిలిపోయింది కుమిలిపోయి పాము అలాగే నెక్స్ట్ గుడ్లు తిన్న పాము చంప ఊహ చేసింది ఈ పామే నా గుడ్లు తినేసింది అని చెప్పేసి ఒక ఊహ ఊహ అంటే ఒక ఆలోచన చేసింది ఎలాగా ఊహ చేసి ఆలోచన చేసి చేసి ఒక మొత్తం మీద ఒక ఉపాయం పన్నింది ఈ ఆలోచన చేసి చేసి ఒక ఉపాయం పన్నింది యుక్తి పన్నెను యుక్తి అంటే ఉపాయము రాణప్పుడు పన్ని ఏం చేసింది నెక్స్ట్ పద్యం చూద్దాం రాణిగారు జలకమాడ తోటకే గిరి నగలు తీసి గట్టు నుంచి కొలను చొచ్చేరి కాకి నగను నోట కరిచి మింటికి ఎగిరెను రాజభటులు కాకి వెంట పరుగు తీసిరి మళ్ళా నేను చెప్తాను నాతో పాటు చెప్పండి మేడం పిల్లలు నాతో పాటు చెప్పండి రాణిగారు జలకమాడ తోటకే గిరి రాణిగారు జలకమాడ తోటకే గిరి నగలు తీసి గట్టు నుంచి కొలను చొచ్చిరి నగలు తీసి గట్టు నుంచి కొలను చొచ్చిరి కాకి నగను నోట కరచి మింటికెగిరెను కాకి నగను నోట కరచి మింటికెగిరెను రాజభటుల కాకి వెంట పరుగు తీసిరి ఇది పద్యం దీని యొక్క సారాంశం చెప్తున్నాను వినండి వెంటనే కాకి ఏం చేసిందంటే ఉపాయంతో రాణిగారు జలకమాడ తోటకెగి ఎక్కడైతే తోటలో జలకమాడుతున్నారో అంటే స్నానాలు చేస్తా ఉంటారు ఏక కొట్టుకుంటా పొలంలో రాణిగారు చెలికత్తులతో కలిసి అలాంటి చోటకెళ్ళాను ఇప్పుడు మనం జరిగిన పాఠంలో కొంత భాగము మీకు బొమ్మల రూపం చూపిస్తాను చూడండి మొట్టమొదటగా కాకి పుట్టలో ఉండేది ఎలాంటి ప్రాంతంలో ఉంది అలాగే మన కాకి ఉన్న చెట్టు ఎక్కడ ఉందో చూడండి ఒకసారి చెట్టు అలాగే కాకి నిర్మించిన గూడు అందులో గుడ్లు కింద పాము ఉంది ఇక్కడే పుట్ట ఉన్నదని అర్థం చేసుకోండి మనకి పుట్ట సరిగ్గా కనిపించకపోయినా సరే మీరు ఏం మరీ అవ్వట్లేదు అక్కడ పుట్ట ఉన్నది అందులో పాము ఉంటుందని అర్థం చెట్టు కింద పుట్ట ఉంది అలాగే నెక్స్ట్ కాకి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఆనందంతో కాకి పాము పైకి ఎక్కింది పైకి వెళ్ళి గుడ్లని తినేసింది చూడండి తింటున్న గుడ్లు పాము గుడ్లు తింటుంది తర్వాత వచ్చేసరికి మళ్ళా బయటికి వెళ్ళిన కాకి ఇక్కడ వచ్చేసింది తిరిగి మేతాన్ని తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసింది చేరిపోతే ఖాళీ గూడు ఉంది ఎటువంటి గుడ్లు లేవు ఇక్కడ కాబట్టి పాపం ఇక్కడ బాధపడుతుంది కాకి దుఃఖిస్తుంది పాపం బాధపడుతుంది ఈ మూడు డయాగ్రామ్ల సారాంశం అయింది తదుపరి నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది నేను చెప్పిన చిత్రం ఏంటంటే రాణివాసం రాణిగారు చేస్తున్న జలకమాట స్నానాలు ఆడుతున్నారు అక్కడ కొలం ఇది కొలంలో జలకమాడుతున్నారు దాని గురించి చెప్తున్నాను వినండి ఏంటంటే జలకమాడి వాళ్ళు నగలన్నీ తీసి ఒడ్డున పెట్టారు వాళ్ళ యొక్క వస్త్రాభరణములు వాళ్ళ యొక్క నగలు అన్నీ తీసి పక్కన పెట్టారు పెట్టిన వెంటనే ఏం చేసింది ఇందులో మనకి కాకి నగలు నోటకరికి మింటికి ఎగిరేను ఒక దాన్ని ఆభరణాల్లో ఒక దానిని మోట ఖర్చుకొని నోటితో పట్టుకుని నింగికి ఎగిరేను అంటే ఆకాశ మార్గంలో ఎగిరిపోయింది ఎగిరిపోతే వెంటనే అది బట్టలు గుర్తించి మరి రాణిగారు కదా చిన్న చిన్నవాళ్ళు అయితే ఎవరు పట్టించుకోరు మరి రాణిగారు అంటే మరి రాజుగారు ఏమైనా అంటారేమో తల తీసేస్తారేమో అని చెప్పేసి అక్కడ కాపలాకొస్తున్న బట్టలకి చెప్తే వాళ్ళు ఆ ఎదుర్కొంటూ వెళ్తున్న కాకి గుండా పరిగెట్టుకుని వెళ్ళారు అది సారాంశం నెక్స్ట్ ఆఖరి పద్యం కూడా చెప్పేస్తున్నాను చూడండి కాకి నగను పాము పుట్టలోనే విడిచెను రాజభటులు పాము పుట్ట తప్పుచుండగా బుస్సు మనసు లేచి పాము కరవబోయెను మళ్ళా
चूँ काकी नगर पाव पुट लिचे काकी नगर एक् विचिंदी आ पुट पड़े चट कुट आ पुट कण वैसे दी फाउतर राजभट अला काकी चूस आ नगर इक पड़े आतीक पुट पड़े चूसर आ पुट पड़े कदा तरह राजभट पुट तव्वचुट पुट पड़े गुणपाल पाल गड़पाले पुटने तव्त तव्वे एमेंटी बुस्स मनुजु लेचि पामु करवबोयेनो बुस्स मनुजु पामु लेचि वेंटने करवबोयेनो वाळ्ळु करवबोते कर्णभूनि भटुडु ఒక దెబ్బ కొట్టగా కర్ణించుకొని ఒక భటుడు ఒక దెబ్బ కొట్టాడు కొట్టగా ఏమైందో చూద్దాం పడగ మీద కర్ర తగిలి పాము చచ్చెను పడగ మీద కర్ర దెబ్బ తగిలి పాము చచ్చిపోయింది పాము చచ్చిపోయింది అప్పటి నుంచి పాము పీడ తొలగ కాకి సంతసించెను ఆ రోజు నుంచి పాము చచ్చిపోతే ఇక గుడ్లు ఎవరంటారు తిన్నరు కదా కాబట్టి తిన్నాక ఎవరు లేరు కింద కాబట్టి పాము చచ్చిపోయింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ పీడ తిరగలేకపోయిందిరా బాబు ఈ రోజు నుంచి నేను ఆనందంగా ఉండొచ్చు నా సంతానాన్ని పెంచుకోవచ్చు గుడ్లు పెట్టి అలాగే ఉంటాయి అని చెప్పేసి ఎంతో ఆనందపడిందంట అదే ఈ చిత్రంలో ఉంది చూడండి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళి పుట్లో వేసింది చూసారా ఆభరణం పుట్లో విడిచింది కన్నం చూడండి కన్నం దగ్గర కనిపిస్తుంది పుట్లో అది బట్టలు వచ్చారు చూసారు కదా బట్టలు అది ఇది కథ యొక్క సారాంశం ఏంటి తనే నీజేంద్రో బుద్ధి బలముతో మనకన్నా బలమైన వాడిని కూడా మనం జయించవచ్చును బుద్ధి ఉండాలి ఉన్నట్టైతే మంచి ఆలోచన చేసి మనకన్నా బలవంతుని కూడా మనం ఓడించగలము అది పాఠం యొక్క నీతి సారాంశం కూడా చెప్పాను కాబట్టి పిల్లలు జాగృతగా ఆలోచించండి అర్థమైన బోధి మీద రాయడం జరిగింది जाग्रेक्की मेरे मन को डेट वेस्ट उ पिछले थैंक यू चिल्ड्रन।